గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్ వివరాలకు వెళ్ళిన బెంగళూరు మీట్, వీకెండ్లో జరిగిన బెంగళూరు మీట్ గురించి చిన్న మాట. సో ఎప్పటిలాగానే మన వర్క్షాప్స్ అన్నీ కూడా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాగా జరుగుతాయి. బెంగళూరు ఈసారి జరిగిందైతే ఇంకా మరింత మోర్ దాన్ ఏ ఫ్యామిలీ గెట్ టుగెదర్, ఆత్మీయ సమావేశం అని చెప్పుకోవాలి. సో ఎక్కువ మంది ఒక అసలు మార్కెట్స్ గురించి అడగలేదు నన్ను. అయితే చాలామంది వచ్చి పర్సనల్ డీటెయిల్స్, మీరు ఏం ఎలా ఉంటారు, ఏ ఖాళీ సమయాలు ఏం చేస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, ఇలాంటివి అడగటం అవన్నీ చాలా చాలా మధురమైన అనుభూతి, జ్ఞాపకాలు. మా ఇంటికి వచ్చేటప్పుడు కూడా బంధువులు ఒట్టి చేతులతో వస్తారు, కానీ ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఏమేమో తీసుకొచ్చారు. నాగేశ్వరరావు గారు అయితే ప్రాన్స్ కర్రీ వండించి తీసుకొచ్చి కోసరి ఇంటి దగ్గర ఉండి, మా భోజనాల టేబుల్ దగ్గర ఉండి వడ్డించి వెళ్ళారు. సో వచ్చే ముందు మమ్మల్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి సార్, అదొక్కటే మా అభ్యర్థన, ఇలా చెప్పడం అనేది చాలా కదిలించి వేసిన సమావేశం. థ్యాంక్ యూ సో మచ్, ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేం. అందరూ వాళ్ళ వాళ్ళ కాంట్రిబ్యూషన్, అందరి పేర్లు ఇక్కడ మెన్షన్ అయిపోయినా కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మళ్ళీ వస్తాం బెంగళూరు, డెఫినెట్లీ మరొక మంచి సమావేశాన్ని నిర్వహించుకుందాం. మేము ఏం చేస్తున్నాం, జస్ట్ మార్కెట్స్ గురించి పొద్దునే వచ్చి రెండు ముక్కలు చెప్పి వెళుతున్నాం. అంతకుమించి మేమేమి మీకు చేస్తున్నది లేదు, కానీ మీరు చూపిస్తున్న ప్రేమ, అభిమానాలు, ఆపేక్ష ఇవన్నీ మాత్రం ఎవరు ఎక్కడ మోర్ దాన్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ అనేది మాత్రం చెప్పగలం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మార్కెట్స్ విషయానికి వస్తే ఒక రిస్క్ ఆఫ్ మూడ్ అనేది ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, గ్లోబల్ స్క్రీన్ మీద. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ సెషన్ చూసాం. డిసెంబర్ 15th వరకు బహుశా మనం ఒక నెర్వస్నెస్ చూడబోతున్నాం, ఎందుకంటే యుఎస్ చైనా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంటేషన్ డేట్ డిసెంబర్ 15th, ట్యారిఫ్ హైక్ అనేది. సో ఆ ట్యారిఫ్ హైక్ బహుశా జరుగుతుందా లేదా అన్నది ఇప్పుడు అందరిలో ఉన్న ఒక సస్పెన్స్. సో అందుకనే మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్లో ఆ నెర్వస్నెస్ కనిపిస్తుంది. అలాగే మన మార్కెట్స్లోనూ నిన్న చాలా వాలటైలిటీ తర్వాత ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ వర్ ది సేమ్. సో రాజేంద్ర గారి ఫేవరెట్ ఇండికేషన్ అది, చార్ట్ ప్యాటర్న్ డోజీ ఫార్మేషన్ అనేది నిన్న ఓపెనింగ్ క్లోజింగ్ ఒకటే లెవెల్ దగ్గర జరగడంతో ఆ ఫామ్ కావడం, డోజీ ఫామ్ కావడం అనేది మనం చూసాం. సో దాని గురించి ఆయన ఎక్కువ మాట్లాడతారు. సో ఒక అయినా కూడా ఒక రెసిలియన్స్ అనేది కూడా మార్కెట్స్లో చూసాం. సో మార్కెట్స్ ఆర్ రెసిస్టింగ్ ది ఫాల్, అది కూడా ఒక సంకేతంగా తీసుకోవాలి. బట్ న్యూస్ మాత్రం యాజ్ యూజువల్ చాలా నెగిటివ్ న్యూస్ అనేది మనం చూస్తున్నాం. ఈక్విటీ ఫ్లోస్ నవంబర్ నెలలో 85% డిప్ అయ్యాయి. సో అది చాలా చాలా ఆందోళన కలిగించే అంశం. అఫ్కోర్స్ ఎస్ఐపీస్ కంటిన్యూ అయ్యాయి, బట్ అదర్ ఫ్లోస్ ఇన్ టు ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా తగ్గిపోయాయి. అండ్ అక్టోబర్ పర్సనల్ ట్యాక్స్, అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, అది ఆ కలెక్షన్స్ 1% తగ్గాయి. సో ఇదంతా కూడా ఎకానమీలో మనకు ఉన్న ఒక నెగిటివ్నెస్ని మరొక కత్తి వెళ్లాడుతోంది మార్కెట్స్ పీక మీద. జిఎస్టీ రేట్స్ మార్చబోతున్నారు. ఇప్పుడున్న 5% స్లాబ్ని బహుశా మినిమం అయితే 6% చేస్తారు, 8%కి పైగా పెంచమని స్టేట్స్ అడుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యావరేజ్ జిఎస్టీ రేట్ మనం అన్ని స్లాబ్స్ కలిపి చూసుకుంటే అరౌండ్ 11.8% ఉంది. దీన్ని రెవెన్యూ న్యూట్రల్ రేట్కి తీసుకురామని స్టేట్స్ అడుగుతున్నాయి, అంటే 14-15%కి తీసుకురామని యావరేజ్ జిఎస్టీ రేట్ని. అదే కనుక జరిగితే అన్ని స్లాబ్లన్నీ తలకిందులైపోయి మారిపోతాయి. అక్కడ కార్పొరేట్స్కి అది చాలా గడ్డు పరిస్థితి అవుతుంది, కష్టకాలం అవుతుంది. డెఫినెట్లీ మార్కెట్స్కి మాత్రం చాలా చాలా ఒక నెగిటివ్ పరిణామం అవుతుంది ఇది. సో కాబట్టి ఇవన్నీ మార్కెట్స్ మీద ఉన్న ఒక డేంజర్ సిగ్నల్స్. కాకపోతే మార్కెట్స్ చాలా వాల్ ఆఫ్ వరీస్ని అధిగమించి ముందుకు వెళ్తున్నాయి, కాబట్టి వీటిని కూడా బహుశా సక్సెస్ఫుల్గా అధిగమించే అవకాశం ఉంది, ప్రొవైడెడ్ లిక్విడిటీ కంటిన్యూస్. కానీ ఇందాక అంటున్నట్లుగా లిక్విడిటీ కూడా ఇక్కడ తగ్గే అవకాశం కనిపిస్తుంది. ఈక్విటీ ఫ్లోస్ మనకి 85% నవంబర్లో తగ్గాయని అనుకుంటున్నాం కాబట్టి. అదర్వైజ్ నిన్న ఆర్ఐఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇటువంటి కౌంటర్స్లో మనకి డెలివరీ బేస్డ్ బయింగ్ అనేది యాజ్ యూజువల్ కంటిన్యూ అయింది. అండ్ నిఫ్టీ బ్యాంక్ ఇక్కడ కొంత వల్నరబుల్గా మారింది, ఎందుకంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మనం సెల్లింగ్ చూస్తున్నాం. సో అలాగే నిన్న ఐసిఐసిఐ బ్యాంక్ కొన్నారు, హెచ్డిఎఫ్సిని అమ్మారు. అండ్ ఎస్ బ్యాంక్ డేంజర్ అలాగే కత్తి వెళ్లాడుతోంది, ఎందుకంటే ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది, ఏం చేయబోతున్నారు ఎస్ బ్యాంక్లో ఇప్పుడు ఎవరైతే ఆ ఎర్విన్ సింగ్ ఎవరో ఒక సమ్
సిక్ నేమ్ వినిపించింది మనకి. సో ఈ అన్నోన్ నేమ్ నుంచి వచ్చే 1.2 బిలియన్ డాలర్ ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. సో అది రిజెక్ట్ చేస్తే ఫండ్ రైజింగ్ ఎలా, మిగతా వాళ్ళు ఇచ్చే డబ్బు సరిపోతుంది, ఎందుకంటే 2 బిలియన్ డాలర్స్ టార్గెట్ పెట్టుకున్నారు. 18,750 crores రైట్ ఆఫ్స్ ఎస్ బ్యాంక్ చేయాల్సి ఉంది, అంటే 70% ఆఫ్ దేర్ బుక్ వాల్యూ విల్ బీ రిటర్న్ ఆఫ్. ఇవన్నీ 2 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఎస్ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. ఒకవేళ ఏదన్నా జరగరాని జరిగి గనక ఎస్ బ్యాంక్ కొలాప్స్ కావడం అంటూ జరిగితే 2 లక్షల కోట్ల డిపాజిట్లకి రన్ వస్తుంది, దాని కంటేజియన్ ఎఫెక్ట్ ఓవరాల్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద ఉంటుంది. కాబట్టి చాలా 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 డేంజరస్ సైన్స్ ఇటు ఎస్ బ్యాంక్కి ఓవరాల్ బ్యాంకింగ్ సెక్టర్కి కనిపిస్తుంది. కార్వీలో ఏం జరిగిందో మనం చూసాం, ఇప్పుడు ఎస్ బ్యాంక్లో కూడా ఇలాగే జరిగితే చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన సమయం. నిన్న కూడా చాలామంది ఇన్వెస్టర్స్ మనకు బెంగళూరు వర్క్ షాప్లో కార్వీ గురించి అడగటం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ నెగిటివ్ న్యూస్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. మార్కెట్స్ అయితే కొద్దిగా రేంజ్ బౌండ్గా కన్సాలిడేషన్ దిశలో మనకు కదులుతూ ఉన్నాయి. అండ్ December 15th చైనా ఎఫెక్ట్ అనేది, ఆ తర్వాత రోజుల్లో మనకి రాబోయే రోజుల్లో బడ్జెట్ అండ్ జిఎస్టీ గురించి వింటున్నాం, పర్సనల్ ట్యాక్సేషన్లో ఏవో చేంజెస్ వస్తాయని అంటున్నారు. ఇలాగ కొద్దిగా మిక్స్ ఆఫ్ న్యూస్, కన్ఫ్యూజింగ్ మిక్స్ ఆఫ్ న్యూస్ అనేది మనకు కనిపిస్తుంది. ఏం చేయాలి ఇన్వెస్టర్స్ ఈ సమయంలో? యా బేసికలీ ఇవన్నీ కూడా రాబోయే 1 మంత్ లోపల ఐ థింక్ దే విల్ కమ్ టు సమ్ స్టేజ్ అండి. డెఫినెట్లీ ఎస్, మిక్స్ ఆఫ్ న్యూస్ అనేది ఇట్స్ నాట్ ఆల్ గుడ్. సమ్ ఆఫ్ దెమ్ మే నాట్ బి నెగిటివ్, బట్ దానికి లాగ్ ఎఫెక్ట్ అనేది చాలా లాంగ్ ఉంటుంది. లైక్ జిఎస్టీ రేట్స్ సవరణ కానివ్వండి, ఆర్ ఐ థింక్ అగైన్ ఈ యుఎస్ చైనా ట్రేడ్ వార్, ఇట్స్ అగైన్ ఎ రెటరిక్. మనం అది లాస్ట్ 2 ఇయర్స్ నుంచే కంటిన్యూస్లో వింటూనే ఉన్నాం. కొన్ని ప్రొడక్ట్స్ మీద యుఎస్ వాళ్ళు డెఫినెట్లీ డ్యూటీస్ అవన్నీ పెంచారు, బట్ రెస్ట్ ఆఫ్ ద దాని మీద కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఎలక్షన్ ఇయర్ కాబట్టి అమెరికాలో, ఐ థింక్ ఇవన్నీ జస్ట్ రెటరిక్లా పాస్ అయిపోతాయి. బట్ అగైన్ అక్కడ మళ్ళీ ఫెడ్ వాళ్ళు రేట్స్ తగ్గిస్తారు అనే వాదన చాలా స్ట్రాంగ్గా వినిపిస్తుంది. దట్స్ నాట్ సో గుడ్ ఫర్ అమెరికన్ మార్కెట్. సో మనకి ఎమర్జింగ్ మార్కెట్స్కి ఏమైనా ఫ్లో అవుతుందా? బికాజ్ నెగిటివ్ న్యూస్ చాలా ఉంది ఎమర్జింగ్ మార్కెట్స్లో, ఎస్పెషల్లీ ఇండియాలో. టాక్ అబౌట్ ద ఎకానమీ ఆర్ జిఎస్టీ రేట్స్ సవరణ కానివ్వండి, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మార్కెట్ని పెద్దగా పెరగనియవు. సో అటువంటప్పుడే యూనో మనకి ఎఫ్ఐఎస్ వాళ్ళు అనేది ఇట్ దే విల్ ఫైండ్ ఇట్ వెరీ అట్రాక్టివ్ టు ఇన్వెస్ట్. సో హోప్ఫుల్లీ మార్కెట్స్ బాగానే ఉంటాయని అనుకున్నాం. డెఫినెట్లీ ఐ థింక్ వర్స్ట్ ఇంతకంటే అయితే వెళ్ళలేదు. కన్సాలిడేషన్ అన్నారు మీరు, ఇండెక్స్ పరంగా కన్సాలిడేషన్ అవుతుంది, కానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ కరెక్షన్ మనం చూసాం. మెనీ కౌంటర్స్ వీ హెవ్ సీన్. సో ఫ్రంట్ లైన్స్లో కూడా మేబీ సమ్ ఆఫ్ ద కౌంటర్స్, మనకి బీఎఫ్ఎస్ఐ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో ఇంకొద్దిగా ఒక 3-5% కరెక్షన్ అయితే ఐ థింక్ అక్కడ మళ్ళీ స్ట్రాంగ్ బయింగ్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ పక్కన పెట్టి న్యూస్ అంటే నెగిటివ్స్ ఉండనే ఉంటాయండి, ఎప్పుడు కంటిన్యూస్ పాజిటివ్ ఫ్లో ఆఫ్ న్యూస్ ఉండదు. లాస్ట్ 3-4 మంత్స్లో మనకి ఈ నెగిటివ్ న్యూస్ ఉన్నా కానీ మార్కెట్ పెద్దగా పడట్లేదు, రెసిలియంట్గా ఉందని మీరు ఇప్పుడే అన్నట్టు. ఐ థింక్ మార్కెట్ ఈజ్ స్టిల్ టేకింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్స్ స్ట్రైడ్ అండి. మార్కెట్ డస్ నాట్ బిలీవ్ ఇన్ రియలీ బడ్జింగ్. సో నా ఉద్దేశంలో మాత్రం డెఫినెట్లీ రాబోయే 1 or 2 మంత్స్లో కూడా ఎవ్రీ ఫాల్ షుడ్ బి బాట్ ఇన్ టు, నాట్ యునో ఎవ్రీ రైజ్ షుడ్ బి సోల్డ్ ఇన్ టు బై ద ట్రేడర్స్, అది వేరే విషయం. బట్ డెఫినెట్లీ గుడ్ క్వాలిటీ స్టాక్స్ గత 1 మంత్తో పోల్చుకుంటే మాత్రం ఒక 5-10%, 15% కొద్దిగా పడ్డవి మనకి చాలా కనిపిస్తున్నాయి. అటువంటి స్టాక్స్లో మాత్రం ప్లీజ్ టేక్ ఎ పొజిషన్, ఫస్ట్ పొజిషన్ ఓవర్ ద నెక్స్ట్ 2 మంత్స్ మాత్రం. అది ఈ ఇయర్ ఈ మంత్ ఎండింగ్లోనో క్యాలెండర్ ఇయర్ డిసెంబర్ లోపలన్నా కంప్లీట్ చేయొచ్చు, ఆర్ మేబీ ఎర్లీ నెక్స్ట్ ఇయర్ January 2020లో కూడా చేయొచ్చు. బట్ ప్లీజ్ డూ ఇన్వెస్ట్, డూ నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో మార్కెట్స్ కొద్దిగా కరెక్షన్కి ఆతృత పడుతున్నట్లు కనిపిస్తుంది. సో మేబీ 50-డే మూవింగ్ యావరేజ్ లైక్ 11,750 సమీపంలో ఉంది అక్కడికి కానీ. బట్ నిన్నైతే రెండిట్లోనూ మనం డోజీ ఫార్మేషన్, బోత్ నిఫ్టీ అండ్ నిఫ్టీ బ్యాంక్ రెండు డోజీ ఫామ్ అవ్వడం చూసాం. ఇక్కడ ఏదైనా రివర్సల్ సిగ్నల్స్ ఏమైనా వస్తున్నాయా? యా డోజీ ఫామ్ అనేది న్యూట్రల్ ప్యాటర్న్ అండి, మనం ఎప్పుడు చెప్తుంటాం. సో ఇక్కడ ఏమైంది నిన్న అంటే కనుక బుల్స్ అండ్ బేర్స్ ఈక్వలీ ఫైట్ చేశారు, బట్ ఎవరూ విన్ కాలేదు. సో డెఫినెట్లీ ఇక్కడ నుంచి ఒక సైడ్ వేస్ అనే మనం గతంలో కూడా చెప్పాం, 4-5 డేస్ నుంచి మనం మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకంటే 28th రోజు మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. సో టాప్లో అలా అయినప్పుడు ఏంటి ఇండికేషన్ దాన్ని అంటే కనుక బుల్స్ అనేవాళ్ళు టైర్డ్ అయిపోయారు, అండ్ మేబీ బేర్స్ అనేవాళ్ళు అటాక్ చేయకపోయినా కూడా ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఫ్రెష్ బయింగ్ రాదు అని ఒక ఇండికేషన్ ఉంది. సో ఆ బార్ హైలో కనుక మనం చూస్తే 12,099 అండ్ 12,158. సో నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒకవేళ మార్కెట్ పెరిగినా కూడా ఆ బార్ మొత్తం ఒక రెసిస్టెన్స్ బార్గా ట్రీట్ చేయొచ్చు, విచ్ ఈస్ 12,099 అండ్ 156. సో మనం నిన్న క్లోజింగ్లో 11,937 దగ్గర అవటం చూసాం,
అండ్ షార్ట్ టర్మ్ కన్ఫర్మేషన్ అయితే నెగటివిటీ రావటం చూస్తున్నాం అండి. ఎందుకంటే 20-డే మూవింగ్ యావరేజ్ కింద ఆల్రెడీ 2 డేస్ క్లోజ్ అయింది మార్కెట్, విచ్ ఇస్ 11,960. సో అన్లెస్ మనకి ఎక్స్టెండింగ్ టాప్ కనుక మనం చూసుకుంటే 12,057 ఉంది. దో 11,960 20-డే మూవింగ్ యావరేజ్ ఉన్నా కూడా దాని ఎక్స్టెండింగ్ టాప్ 12,057 ఉంది. కాబట్టి అన్లెస్ 12,057 అబౌవ్ క్లోజ్ అవుతాయి కానీ మార్కెట్లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది షార్ట్ టర్మ్లో రాదు. అదేవిధంగా 11,883 అనేది ఒక క్రిటికల్ లెవెల్. సో ఆ లెవెల్ కనుక బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ 11,802, 14 నవంబర్ రోజు ఫామ్ అయిన లో అది. ఇన్ కేస్ 11,802 కనుక హోల్డ్ కాలేకపోతే మళ్ళీ ఒక షార్ట్ టర్మ్ డౌన్ ట్రెండ్కి వెళ్ళే ప్రమాదం కూడా మార్కెట్లో కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ 11,800 అండ్ 12,057 రేంజ్లో ఉంది కాబట్టి ఐ థింక్ ట్రేడర్స్ నో ట్రేడింగ్ జోన్లో ఉందని చెప్పుకోవచ్చు ఇప్పుడు. బట్ ఎవరైనా ట్రేడ్ చేయాలి అంటే కనుక నియర్ టు ద సపోర్ట్స్ అంటే 11,802 ఆ రేంజ్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడి నుంచి ఒక 50 పాయింట్స్ పెట్టుకుంటే కనుక రిస్క్ రివార్డ్ ఇస్ గుడ్. అండ్ సిమిలర్ ప్యాటర్న్స్ మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా అవటం చూస్తున్నాం. నేను ఫస్ట్ టైం బిలో 20-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అయింది ఆర్ నియర్ టు ద 20-డే మూవింగ్ యావరేజ్ విచ్ ఈస్ 31,316. సో మనకి 31,076 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంది మనకి షార్ట్ టర్మ్ సపోర్ట్. అది ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక అక్కడి నుంచి 700 పాయింట్స్ కూడా పడే ఛాన్స్ ఉంది. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్నటి హై దాని అబోయే 1 or 2 డేస్ క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది విచ్ ఈస్ 31,590. సో రెండు ఇండిసెస్లో కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. స్టీప్ కరెక్షన్స్ వస్తేనే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయాలి. అదర్వైజ్ మేబీ నో ట్రేడింగ్ జోన్లో ఉంది కాబట్టి ట్రేడ్ చేయకపోయినా ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. సో డెఫినెట్లీ ఐ థింక్ వీ షుడ్ స్టే అవే అని చెప్తాను ఇప్పుడు క్లియర్ బ్రేక్అవుట్స్ వచ్చేదాకా. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి మిడ్ క్యాప్స్లో కూడా వెరీ సెలెక్టివ్ ఉండాలండి. సో అన్లెస్ వీ లుక్ ఎట్ చార్ట్స్ అండ్ ప్రీవియస్ స్వింగ్లోస్ ఏవైతే బ్రీచ్ కాలేదో మేబీ 200-డే మూవింగ్ యావరేజ్ అబౌవ్ ట్రేడ్ అవుతున్నాయి అలాంటి స్టాక్స్ చూస్ చేయాలి తప్ప స్టాక్స్ బాగా పడ్డాయి అండ్ పుల్ బ్యాక్ వచ్చాయి ఇక్కడ నుంచి బాటమ్ అవుట్ అవ్వదు అని అలాంటివి చూస్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ఎఫ్సి చూస్తే కనుక ఆల్మోస్ట్ 450 నుంచి 160కి వచ్చి 220కి వెళ్ళినప్పటికీ మళ్ళీ 167 కట్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అది కేర్ఫుల్గా మనకి లోవర్ లోస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ని కంప్లీట్లీ అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో మిడ్ క్యాప్స్లో కూడా వీ షుడ్ బి వెరీ వెరీ సెలెక్టివ్ ఆన్ స్టాక్స్ అని నా ఉద్దేశం. సో మార్కెట్స్లోకి ఎప్పటికప్పుడు కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము బెంగళూరు వర్క్ షాప్ అంటే 2017 అనుకుంటాను, 16-17 అప్పుడు పెట్టినప్పుడు వచ్చిన క్రౌడ్ ఈసారి అందులో 90% రాలేదు. అఫ్కోర్స్ మా బాలకృష్ణ లాంటి వాళ్ళు మేము వెళ్ళిన దగ్గర నుంచి వచ్చే వరకు అలాగా నీడలా వెంటే ఉండి ఫాలో అవుతాడు. కానీ మిగతా వాళ్ళందరూ కొత్త తరం, కొత్త రక్తం, యంగ్స్టర్స్ వస్తుంటారు ఎప్పటికప్పుడు. ఆ యంగ్ బ్లడ్ అనేది మార్కెట్స్లోకి రాకపోతే మార్కెట్స్ సర్వైవలే లేదు అసలు. అలాగే ప్రతి 8 సంవత్సరాలకి ఒకసారి మార్కెట్ ప్యాటర్న్లో ఒక చేంజ్ వస్తుంది మార్కెట్ అండ్ హిస్టరీ రిపీట్స్ ఆల్సో. సో 91-92 హర్షద్ మెహతా భూమ్, 2000 కేతన్ పరేఖ్ తీసుకొచ్చిన భూమ్, ఆ తర్వాత .com బస్ట్ కూడా వచ్చింది వెంటనే. ఆ తర్వాత 2008లో మనం వరల్డ్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యాయి, ఫైనాన్షియల్ క్రైసిస్, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, లెమన్ బ్రదర్స్ క్రైసిస్. ఆ తర్వాత మళ్ళీ మనం 2016-17లో మన ఇండియన్ మార్కెట్స్లో ఒక మిడ్ క్యాప్ భూమ్ అనేది చూసాం. మళ్ళీ ఎప్పటికీ వస్తుంది అంటే బహుశా మిడ్ క్యాప్స్లో మళ్ళీ 8 ఇయర్స్ పడుతుందా లేదా ఈ లోగానా చూస్తాం అనేది ఊహించడం కష్టం. బట్ ఎనీవే హిస్టరీ రిపీట్స్ అనేది మాత్రం మనం మార్కెట్స్లో గుర్తుంచుకోవాలి. బూమ్స్ బస్ రెండు వస్తూనే ఉంటాయి. బస్ వచ్చినప్పుడు అంటే మార్కెట్స్ కొలాప్స్ అయినప్పుడు ఫాల్ అయినప్పుడు కొనుక్కొని ధైర్యంగా హోల్డ్ చేయగలిగిన వాళ్ళకి మార్కెట్స్ ఎప్పుడు డబ్బులు ఇస్తాయి. ధైర్య సాహసే అనేది మార్కెట్స్లో ఉన్న మార్కెట్స్లోనే ఎక్కువగా వర్తిస్తున్న సూత్రం ఆ సామెత అనేది. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు, అలాగే మెయిల్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. చిరంజీవి మొదటి కాలర్ విజయవాడ నుంచి. హలో సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. రీసెంట్లీ ఐ హావ్ ఎంటర్డ్ టు ట్రేడింగ్ సార్. ఓకే సార్, మై ఫ్రెండ్ పవన్ సజెస్ట్ మేరకు మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. మాకు చాలా హెల్ప్ అవుతుంది సార్ టు గెయిన్ నాలెడ్జ్. థ్యాంక్ యూ అండి, చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది సార్, డైలీ ఫాలో అవుతున్నాము. ఓకే అండి, సో ఇప్పుడు ఏ విధంగా ఉపయోగపడగలం మేము? సార్, మాకు లాంగ్ టర్మ్ ట్రేడింగ్ కోసం ప్లీజ్ సజెస్ట్ మీ సమ్ షేర్స్. లాంగ్ టర్మ్ అంటున్నారు, ట్రేడింగ్ అంటున్నారు?
లాంగ్ టర్మ్ కోసం మనం ఫాలో అయ్యేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అంటాం, షార్ట్ టర్మ్ కోసం చేసేదాన్ని ట్రేడింగ్ అంటాం. సో రెండింటినీ సెపరేట్గా వేరువేరుగా చూడాలి. సో ఇన్వెస్ట్మెంట్ కోసం మనం ఎప్పుడు పదే పదే చాలా స్టాక్స్ చెప్తూ ఉన్నాం, ఈ ప్రోగ్రాంలో చెప్తున్నాం, దీపావళికి రికమెండేషన్స్ ఇస్తున్నాం, మళ్ళీ రేపు న్యూ ఇయర్కి కొన్ని ఇస్తాం, అలాగే వర్క్షాప్స్లో ఎప్పటికప్పుడు రికమెండేషన్స్ ఇస్తున్నాం, పీవైటీలో సబ్స్క్రైబర్స్కి కొన్ని రికమెండేషన్స్ ఇస్తున్నాం, మల్టిపుల్ మార్గాల్లో ఇస్తున్నాం. కాబట్టి కార్యక్రమాన్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి. అలాగే రాజేంద్ర గారు, మన సోమేష్ గారు వీళ్ళు షార్ట్ టర్మ్ కాల్స్ కూడా ఇస్తున్నారు. సో అన్నీ ఫాలో అవ్వండి, జాగ్రత్తగా ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటే మీకు అన్నీ అందుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. అలాగే శ్రీకృష్ణ, హలో. హలో, అడగండి శ్రీకృష్ణ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హరికృష్ణ. హరికృష్ణ సార్, నేను కాక్స్ అండ్ కింగ్స్ షేర్ ఒక 5,000 తీసుకున్నాను సార్, 4 rupees ప్రైస్ లో. అది రీసెంట్ గా సమ్ బ్రిటిష్ రిలేటెడ్ కంపెనీస్ అది టేక్అప్ చేస్తున్నారని చెప్పి అన్నారు, అంటే ట్రావెల్స్ రిలేటెడ్ సంబంధించింది. సో అది కొన్ని రూమర్స్ క్రియేట్ చేశారు, కానీ మళ్ళీ అగైన్ అంటే 1 week ప్రైస్ హై అవడం, 1 week ప్రైస్ డౌన్ అవడం జరుగుతూ ఉంటుంది. బట్ ప్రెసెంట్ 1.9 దగ్గర సస్టైన్ అవుతుంది సార్. ఆ షేర్ ని ప్రెసెంట్ హోల్డ్ చేయాలా కంటిన్యూ చేయాలా అన్నది చిన్న డౌట్. అండ్ డిష్ టీవీ సార్, డిష్ టీవీ కూడా ఒక 100 షేర్స్ తీసుకున్నాను, అది కూడా జీ ఎంటర్టైన్మెంట్ తో లింక్ అప్ చేసి అది కూడా ప్రైస్ ఒకసారి హై అవుతుంది, ఒకసారి డౌన్ అవుతుంది. సో ముందుగా మీరు కాక్స్ అండ్ కింగ్స్ లాంటి బాగా 4 rupees 3 rupees షేర్లు జోలికి వెళ్ళడం మానేయండి. సో అవన్నీ కూడా రిస్కీ బెట్స్. ఒకవేళ మీరు వాటిలో లేదు, మేము అందులో ఎంటర్ అవుతాం అంటే ఇక అది మీ ఇష్టం, రిస్క్ తీసుకుంటా అనేది, మీ డబ్బులు మీరు పోగొట్టుకుంటానంటే మేమేమి కాదను. కానీ అటువంటి షేర్ జోలికి వెళ్ళొద్దు, వాటి గురించి పెద్దగా కామెంట్ చేయడానికి కూడా ఏమి ఉండదండి. అవన్నీ పోతాయి అని మీకు తెలిసే మీరు అందులో దూరాలి ఆ కౌంటర్స్లో. ఈవెన్ డిష్ టీవీ కూడా రిస్కీ బెట్టే. ఏదైనా డిష్ టీవీలో ఏదైనా ఈ హోప్ కనిపిస్తుందా? నో, ఐ డోంట్ థింక్ సో అండి. డిష్ టీవీ కూడా ఇట్స్ హెవీలీ ట్రేడెడ్ షేర్, అంటే లిక్విడిటీ చాలా ఉందండి ఆ స్టాక్లో కూడా, కాబట్టి బాగా హెవీ ట్రేడింగ్కి కూడా గురవుతుంది. సో లాంగ్ టర్మ్లో డిష్ టీవీ లాంటివి ఉంటాయి? ఐ డోంట్ థింక్ సో అండి, ఎందుకంటే ఇదంతా ఫార్మాట్స్ చేంజ్ అవుతున్నాయి. ఈవెన్ నేను మీడియా కంప్లీట్లీ యూనో మీడియా పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, బ్రాడ్కాస్టింగ్ కానివ్వండి, అన్నీ కూడా చేంజ్ అవుతున్నాయి. కాబట్టి డిష్ టీవీ కూడా ఏదైనా స్లైట్ బౌన్స్ బ్యాక్ వస్తే ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ అండి. లాంగ్ టర్మ్కి మాత్రం డెఫినెట్లీ చాలా పలు రకాల మార్పులు వస్తాయి, కాబట్టి ఇట్స్ రిస్కీ యాజ్ ఎ సెక్టర్. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ డిష్ టీవీ ఆల్సో. తర్వాత కలర్ హైదరాబాద్ నుంచి షమీర్, హలో. హలో, అడగండి షమీర్. నా పేరు సుధీర్ అండి. సుధీర్ సారీ, మా వాళ్ళ పేర్లు మాకు చెప్తున్నారు. వెరీ సారీ. గుడ్ మార్నింగ్ అండి వసంత్ గారు, బాలగారు, గురువులందరికి నమస్తే అని చెప్తాను నేను ఇండైరెక్ట్ గా. నమస్తే మీకు కూడా. ఇట్స్ రియల్లీ వెరీ గుడ్ ప్రోగ్రామ్ అండి, చాలా బెనిఫిట్ అయ్యాను నేను. స్టాక్ విషయానికి వస్తే అండి, నా దగ్గర L&T ఫైనాన్స్ 117 యావరేజ్ లో ఒక 2000 షేర్స్ ఉన్నాయండి. దాన్ని కాస్త డబ్బులు చేసుకుందాం అనుకుంటే అది అక్కడక్కడే మూవ్ అవుతుంది, అది నెంబర్ వన్. మీరు దాని గురించి లాంగ్ టర్మ్ ప్లాన్ గురించి ఏమన్నా సలహా ఇవ్వండి. రెండవది, నా దగ్గర ఎస్ బ్యాంక్ 38 యావరేజ్ లో ఒక 2000 షేర్స్ ఉన్నాయి. సో ఈ రోజు అదే మీరు ఆల్రెడీ చెప్పారు దాని గురించి, ఇంకా ఫర్దర్ వ్యూ ఏమన్నా ఇవ్వగలిగితే థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. సో వెయిట్ ఫర్ ది బోర్డ్ డిసిషన్స్ అండి, ఇంకా అంతకంటే మనం ప్రస్తుతానికి ఎస్ బ్యాంక్ గురించి చెప్పాల్సిన లేదు. బోర్డ్ మీటింగ్ తర్వాతే ఏంటి అనేది కొద్దిగా ఫాలో అవ్వండి బోర్డ్ మీటింగ్ డిసిషన్స్ ని, దానికి తగ్గట్లుగానే షేర్ ప్రైస్ రియాక్ట్ అవుతుంది. L&T ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చా? ప్రస్తుతం అయితే హోల్డ్ చేయమని చెప్తానండి, వెళ్ళి సబ్స్టాన్షియల్ రియాక్షన్ అయింది. L&T ఫైనాన్స్లో అగైన్ ద సేమ్ ఫ్యాక్టర్, ఇట్స్ ఎ హ్యూజ్ ఈక్విటీ అండి. సో ప్రమోటర్స్ దగ్గర ఎక్కువ ఉన్నా కానీ ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ట్రేడింగ్ యాక్టివిటీ ఇన్వాల్వ్డ్ ఇన్ L&T ఫైనాన్స్, బట్ గుడ్ పెడిగ్రీ అండి. కాబట్టి ప్రస్తుతం మాత్రం అడిషనల్గా కొనద్దు, ఉన్నవి మాత్రం హోల్డ్ చేయండి. అంటే అన్ని NBFCs బ్యాంక్స్ ఇవన్నీ కూడా కొద్దిగా కరెక్షన్ గురవుతున్నాయి, కాబట్టి L&T ఫైనాన్స్ కూడా స్ట్రాంగ్గా కరెక్ట్ అయ్యి ఐ థింక్ ద వర్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డౌన్ సైడ్ మాత్రం అయిందనే అనుకుంటున్నాను. బట్ డోంట్ బై అడిషనలీ రైట్ నో, హోల్డ్ ద కరెంట్ స్టాక్. తర్వాత లాస్ట్ కాలర్ హరినాథ్ హైదరాబాద్ నుంచి, హలో. హలో అయ్యా, అమర్నాథ్ అండి నా పేరు. అమర్నాథ్, సో మళ్ళీ మార్చారు. నమస్తే అండి. నమస్తే అమర్నాథ్ గారు, చెప్పండి. వసంత్ గారు అండ్ బాలగారు అండ్ రాజేంద్ర గారికి. సో
నాకు నా క్వశ్చన్స్ ఏంటంటే ఫండమెంటల్ వ్యూ అండి ఆన్ ప్రజ్ ఇండస్ట్రీస్ అండ్ నవనీత్ ఎడ్యుకేషన్ అండి. ఇవి రెండు కొన్నారా? ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి కనుక? యా, సమ్ క్వాంటిటీ ఉన్నాయి, వెరీ లిమిటెడ్ క్వాంటిటీ. సో ఐ వాంటెడ్ టు ఇంక్రీజ్ మై క్వాంటిటీ ఆల్సో అండి. ఈ రెండు కొనుక్కోవచ్చా, ప్రాజ్ ఇండస్ట్రీస్ అండ్ నవనీత్ ఎడ్యుకేషన్? యా, ఐ థింక్ డెఫినెట్లీ ఉన్న క్వాంటిటీ ఉంచండి, అండ్ యూ కెన్ ఆల్సో బై అండి. కానీ ఒకటేంటంటే నవనీత్ ఎడ్యుకేషన్, మాక్మిలన్ పబ్లిషింగ్, యూనో రెప్రో ఇండియా, ఇవన్నీ ఉన్నాయండి. రెప్రో ఇండియా ఈజ్ ఆన్ టు ద న్యూ డిస్రప్టెడ్ వే ఆఫ్ పబ్లిషింగ్. నవనీత్ అండ్ మాక్మిలన్ ఇవన్నీ కొద్దిగా ట్రెడిషనల్ వే, డిజిటల్ పబ్లిషింగ్లోకి కొద్దిగా తక్కువ ఉన్నారు. బట్ కాస్త సీజనల్ కూడా ఉంటుందండి, ఎందుకంటే స్కూల్ ఓపెనింగ్ అప్పుడప్పుడు డెఫినెట్లీ ఇందులో కొద్దిగా రన్ వస్తుంది. ఇన్ మై ఒపీనియన్ యూ షుడ్ స్విచ్ ఓవర్ టు సంథింగ్ లైక్ రెప్రో అండి. బట్ ప్రాజ్ ఇండస్ట్రీస్ ఫర్మెంటేషన్ బేస్డ్ మెషినరీ చేస్తారు, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన మెషినరీ కూడా రీసెంట్లీ చేపట్టారు, అండ్ వేస్ట్ రికవరీ మేనేజ్మెంట్ మెషినరీ ప్లస్ పోర్టబుల్ ఆల్కహాల్ అవన్నీ కూడా చేస్తారు. ఇట్స్ ఎ గుడ్ కంపెనీ అండి, కానీ కొద్దిగా అంత రిటర్న్ ఇవ్వలేదు, బట్ ఇట్స్ డీసెంట్ మేనేజ్మెంట్ ఓన్లీ. సో అది మాత్రం డెఫినెట్లీ రిటైన్ చేయండి. ఆన్ డిక్లైన్స్ యూ కెన్ యాడ్ సమ్ మోర్. కృతిక్ మోహన్ బెజవాడ్ నుంచి, లాల్ ప్యాత్ ల్యాబ్స్ అలాగే థైరో కేర్, ఈ రెండు ఈరోజు కోసం కొనుక్కోవచ్చా? ఐ థింక్ దే ఆర్ నాట్ ట్రేడెడ్ వెరీ లిక్విడ్ స్టాక్స్ కాదండి, డెఫినెట్లీ హార్డ్లీ మీకు 1 lakh 2 lakh ట్రేడ్ అవుతాయి. ఇలాంటి వాటిలో డే ట్రేడింగ్ ఇట్స్ నాట్ వర్క్. సో డే ట్రేడింగ్ మీరు చూస్ చేసుకోవాలంటే కనుక మోస్ట్లీ ఎఫ్ఎండ్ఓ స్పేస్లో, అది కూడా ఎక్కువ వాల్యూమ్స్ అయ్యే స్టాక్లో. సో లాల్ ప్యాత్ ల్యాబ్ మీరు కొనాలి అంటే కనుక 1594 స్టాప్ లాస్ అండి. మేబీ 1 week ట్రేడ్ మీరు తీసుకుంటానంటే డిప్స్లో కొనొచ్చు, అండ్ దీని ఆల్ టైమ్ హై కూడా 1688 దాకా ఉంది. సో 1594 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే లాల్ ప్యాత్ ల్యాబ్స్ యూ కెన్ ఎంటర్, బట్ నాట్ ఫర్ డే ట్రేడింగ్, మేబీ 1 week పొజిషన్ కోసం. రెండు కూడా ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ అండి, మీరు డే ట్రేడింగ్ కోసం ఆడుకోదగిన స్టాక్స్ కావు ఇవి. లక్ష్మారెడ్డి, ఎస్బీఐ లైఫ్, హెచ్డిఎఫ్సి, ఏఎంసి ఆల్రెడీ ఉన్నాయట, ఈ రెండు ఇప్పుడు తగ్గుతున్నాయి, బయటికి రావడం మంచిదా? హెచ్డిఎఫ్సి ఏఎంసి ఆల్రెడీ మంచి కరెక్షన్ చూసామండి, ఇక్కడ బయటికి రావడం ఇట్స్ నాట్ వర్త్. ఎందుకంటే 3800 నుంచి ఆల్మోస్ట్ 2900, అంటే క్లోజ్ టు 900 రూపీస్ ఫాల్ వచ్చింది లాస్ట్ 10 డేస్లోనే. సో దిస్ నాట్ ద టైమ్ టు కమ్ అవుట్ అండి. డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ చేయాలి. ఇన్ కేస్ ఇంకా స్టీపర్ కరెక్షన్ వచ్చి స్టాక్ కనుక అరౌండ్ 2450-2500 ఆ ప్రైస్ వస్తే కనుక యాడ్ చేయదగ్గ స్టాక్ మాత్రం, బట్ ఇక్కడ మాత్రం ఐ థింక్ యూ షుడెంట్ సెల్. రమేష్ అడుగుతున్నారు, పిఈఎల్ ఫ్రెష్ బయింగ్ 1 month కోసం ఎలా ఉంటుంది, పిరమల్ ఎంటర్ప్రైజెస్? ఐ థింక్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. 1588 ఒక మంచి సపోర్ట్ ఉంది, ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక ప్రాబ్లీ ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. 1647 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో 1 month వ్యూ కోసం అరౌండ్ 1588 దగ్గర మీరు పొజిషన్ క్రియేట్ చేయొచ్చు, బట్ ఇట్స్ నాట్ ఎ టైమ్ బౌండ్ ట్రేడ్ అండి. ఐ థింక్ ప్రైస్ వైజ్ యూ షుడ్ కీప్ ఎ టార్గెట్. సో 1588 దగ్గర కొన్ని 1550 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. మేబీ రానున్న రోజుల్లో ఈ స్టాక్ ప్రీవియస్ స్వింగ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 1860 దాకా అప్సైడ్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. చంద్రశేఖర్ రెడ్డి, లాంగ్ టర్మ్ కోసం ఐసిఐసిఐ బ్యాంక్, బ్రిటానియా, ఈ రెండు కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి, బోత్ ఆర్ గుడ్ కౌంటర్స్. బ్రిటానియా ఆఫ్ కోర్స్ చిన్న కరెక్షన్ అయింది, ఐసిఐసిఐ బ్యాంక్ లాస్ట్ 3 months నుంచి మాత్రం ఇట్స్ బీన్ ఫైరింగ్ ఆన్ ఆల్ సిలిండర్స్, ఆల్ టైమ్ హైకి కూడా చేరింది, రీసెంట్ ఆల్ టైమ్ హైకి. సో డెఫినెట్లీ రెండు స్టాక్స్ లాంగ్ టర్మ్కి కొనచ్చు, ఇన్ డిఫరెంట్ ప్రైస్ పాయింట్స్, మాక్సిమం 2 or 3 డిఫరెంట్ పాయింట్స్లో మీరు తప్పకుండా కొనండి. మధు పెనుకొండ నుంచి, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ కొన్నారట 481 దగ్గర 3 months కోసం, ఇంకా కొనుక్కోవచ్చా? 1000 షేర్స్ తీసుకున్నారు ఇప్పటికే. ఐ థింక్ 481 దగ్గర కొన్నారు, ఆల్రెడీ 489 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. స్టాక్ చూస్తే కనుక 537 నుంచి కరెక్ట్ అవుతుందండి. సో నా ఉద్దేశంలో స్టీపర్ కరెక్షన్స్ దగ్గరే యాడ్ చేయాలి స్టాక్ తప్ప. ఐ థింక్ 3 months కోసం అంటున్నారు కాబట్టి యూ షుడెంట్ బై రైట్ నౌ. మేబీ 450-435 అనేది ఒక మంచి డిమాండ్ జోన్లోకి వస్తుంది స్టాక్, ఇన్ కేస్ 30-35 రూపీస్ పడితే కనుక అది మీరు సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఆల్ టైమ్ హై చూస్తే కనుక 537. సో 537 దాటితేనే నెక్స్ట్ అప్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. అండ్ దీనిలో గమనించాల్సింది ఏంటంటే ఆల్మోస్ట్ లాస్ట్ 8 months ఈ స్టాక్ 277 నుంచి ఏదైతే 537 ఉందో ఆల్రెడీ 300 రూపీస్ పెరగటం చూసాం. సో ఇక్కడ నుంచి రిస్క్ అండ్ రివార్డ్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. రఘురామయ్య, డిమాట్ అకౌంట్ కార్వీలో ఉంది, విత్డ్రా చేసుకోవాలా? విత్డ్రా చేసుకుంటే మంచిదండి ప్రస్తుతానికి ఏమి, కానీ కొన్ని అకౌంట్లు ఫ్రీజ్ అయి ఉన్నాయి, అది ఒకసారి చూడండి. ఏమి ఇబ్బంది లేకపోతే మారిపోండి, ఎందుకంటే ఎలాగో వాళ్ళకి ఇప్పుడు బ్రోకింగ్ అకౌంట్, బ్రోకింగ్ యాక్టివిటీస్ కూడా సస్పెండ్ అయి ఉన్నాయి కాబట్టి ఏమీ ఉపయోగం లేదు కార్యాలయంలో ఉండడం వల్ల. మేబీ ఇంకా స్ట్రాంగర్ ఫైనాన్షియల్ ప్లేయర్కి మారటం మంచిది.
తర్వాత వెంకటేష్ అడుగుతున్నారు, టాటా స్టీల్ టాటా మోటార్స్ హిమాద్రి స్పెషాలిటీ 40% లాస్లో ఉన్నట్టు లాస్ బుక్ చేసుకోవచ్చు? ఐ డోంట్ థింక్ సో అండి. ఈ రేట్లో మాత్రం అంటే 40% లాస్ ఎందులో ఉన్నారో తెలీదు. మూడిట్లో 40% లాస్లో ఉంటే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బుక్ లాస్ రైట్ నౌ అండి. డెఫినెట్లీ మనకి పోస్ట్ డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ స్లైట్లీ, అంటే హిమాద్రి కూడా ఆల్మోస్ట్ 200 నుంచి బాగా రియాక్ట్ అయింది. టాటా స్టీల్ అవన్నీ కూడా రీసెంట్లీ కొద్దిగా బాగా షార్ప్గా పెరిగాయి, ఇంక్లూడింగ్ టాటా మోటార్స్ 103-105 జోన్ నుంచి 160-170 దాకా వెళ్ళి. కరెంట్లీ మాత్రం లాస్ బుక్ చేయకండి, వెయిట్ కొద్దిగా పేషెంట్స్ ఉంచండి. మేబీ రాబోయే నెక్స్ట్ మంత్ 1 or 2 quarters కాస్త డెఫినెట్లీ మీ లాస్ తగ్గి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కూడా నెక్స్ట్ 2-3 years ఉంది. డోంట్ బుక్ లాస్. సో ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. అండ్ మా ఊర్లో అంటే మా ఊర్లో వర్క్ షాప్ ఎప్పుడు పెడతారంటూ మెయిల్స్ వస్తున్నాయి. లెట్స్ సీ అండి, రాబోయే రోజుల్లో తప్పకుండా మిగతా నగరాలకు కూడా మన ఈ వర్క్ షాప్ నెట్వర్క్ను విస్తృతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. కీప్ వాచింగ్ టీవీ 5.